కానీ హౌ ఎఫెక్టివ్ ది బీజేపీ దీన్ని అటాక్ చేయడం ఎలా ఉందంటారు? ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ బీజేపీ స్పోక్స్ పర్సన్. మీరు కాదు కానీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. ఐ డోంట్ నో, ఇంకా ఎఫెక్టివ్గా చేయాలని నేను భావిస్తున్నాను. నేను అంటే బీజేపీ కాదు ఇక్కడ, బీజేపీయా ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ అదానీ అదానీ వెనకాల మోదీ గారు ఉన్నారు అని వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదా. మరి మనకు ధీరుభాయ్ అంబానీ వెనకాల ఎవరున్నారు? రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే కదా జరిగింది అది. ఎవరు వెనకాల ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా అది మన ఇండస్ట్రీ. అది ఈరోజు చైనాకి వ్యతిరేకంగా 5G మన ఇండిజినస్గా చేయగలిగినటువంటి ప్రాజెక్ట్ పెట్టుకున్నటువంటిది అంబానీ. సో అంబానీ మీద టార్గెట్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైనీస్ కంపెనీస్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చైనీస్ కంపెనీలని తీసేసి అదానీ వెళ్ళి టేక్ ఓవర్ చేస్తున్నారు కాబట్టి అదానీ మీద టార్గెట్. సో ఇలా మనకు ఎక్కడెక్కడైతే గ్లోబల్గా మనం ప్రపంచవ్యాప్తంగా మనం విస్తరించబోతున్నాం, అంత పెద్ద కొనగోనేట్ కావాలి మీకు. $multi-billion ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి కంపెనీ అయితేనే మీరు ఇంటర్నేషనల్ బిడ్డింగ్లో గెలవగలరు. మీరు చిన్న చితక ఇక్కడ కిరాణా షాప్ ఎలా వెళ్ళి గెలవగలడు? మీకు ఎవరికి అప్పులు ఇస్తారు? అప్పులు ఇచ్చేది ఎవరికంటే మీకు సైజ్ అంత స్టెబుల్ ఉన్నప్పుడే మీకు దానికి గౌరవం ఉంటుంది, దానికి వస్తుంది, లేకపోతే రాదు. ఎల్ఎన్టీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీస్. మనకి ఎన్ని దగ్గర మనం ఎల్ఎన్టీ వెళ్ళి మనం చేస్తున్నాం, మనం భారత ప్రభుత్వం చేయట్లేదు. హెచ్ఏఎల్ మీద అంత దుమ్మెత్తి పోసారు అప్పుడు, రఫేల్ అంతా అంబానీలకు ఇచ్చేసారు. ఆఫ్ఘన్ మొత్తం ఇండియన్ కంపెనీసే కదా, అక్కడ ఇండియన్ కంపెనీసే కదా. ఇప్పుడు హెచ్ఏఎల్కి మోదీ గారు మన ఏషియాస్ లార్జెస్ట్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ టుంకూర్లో ఓపెన్ చేశారు. మరి 85,000 crores వాళ్ళ ఆర్డర్ బుక్ ఉంది వాళ్ళకి. 55,000 crores ఆల్రెడీ నడుస్తున్నాయి వాళ్ళకి. ఏం వీళ్ళు ముంచేశారు, అంబానీకి అమ్మేశారు, డైలాగ్ ఏమైంది? ఎందుకు ఒక్క జర్నలిస్ట్ కూడా అది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని ఉన్న రియాలిటీని కంపేర్ చేస్తూ ఎందుకు ఒక్కరు కూడా దాని గురించి వీడియో చేయలేదు? ఎందుకు ఒక్క ఎడిటోరియల్ కూడా ఎందుకు రాలేదు? బీజేపీ ఎంతవరకు చేసుకుంటూ వెళ్తుంది? చేయాలి. వాళ్ళు బీజేపీ స్పోక్స్ మెన్ వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళ చేయాలి. మెజారిటీ మీడియా అంతా బీజేపీ కింద ఉంది. ఎక్కడుంది చెప్పు చెడు నాకు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వీక్నెస్ ఆఫ్ బీజేపీ. మీడియా వాళ్ళ కంట్రోల్లో లేదు. ఈరోజు కూడా ఏదైతే అంబానీ గారు టేక్ ఓవర్ చేసిన సిఎన్ఎన్ కంపెనీ కావచ్చు, లేదా అదానీ గారు టేక్ ఓవర్ చేసిన ఎన్డీటీవీలో కావచ్చు, ఎవరున్నారు? ఎడిటర్స్ కానీ యాంకర్స్ కానీ అందరూ వాళ్ళే ఉన్నారు కదా. సరే, రవీష్ కుమార్ ఆయన స్వయంగా ఆయనకి ఏదో భయం వేసి ఆయన వెళ్ళిపోయాడు, ఆయన వదిలేద్దాం. ఎవరైనా శాక్ చేశారు వీళ్ళు? ఎవరిని శాక్ చేయలేదు కదా. వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా అదే భావజాలం మాట్లాడుతున్నారు కదా. రాజీవ్ చంద్రశేఖర్ ఆయన ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్, ఆయన ఫండింగ్ చేసినటువంటి కేరళలో ఉన్న టీవీ ఏషియానెట్ అనుకుంటాను, ఏషియానెట్లో ఆయన ఐ థింక్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఓనర్. పొద్దున్న లేసి సాయంత్రం దాకా పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి మధ్యాహ్నం లంచ్కి డిన్నర్కి మోదీ గారిని తిట్టంది వాళ్ళు ఒక్కడు కూడా ప్రోగ్రామ్ చేయరు. వీళ్ళు ఎక్కడ ఇంటర్ఫియర్ అవుతున్నారు? బీజేపీకి ఎలక్షన్ గెలవడం తెలుసు, కానీ ఈ ఎకో సిస్టమ్ని హ్యాండిల్ చేయడం అంత వీక్గా ఉన్నారు అని నా భావన. ఇంకా జరగాలంటారు వాళ్ళు, చేయవలసింది చేయాలి. నేను అబద్ధం చెప్పమనట్లేదు. విషపూరితమైన నేరేటివ్ ఫేక్ నేరేటివ్ని కనీసం మీరు స్టాప్ చేయండి. యూ హ్యావ్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్. కరెక్ట్. ఒకవేళ మీరు ఓదల్చుకుంటే రెండు పక్షాలు ముందరు తీసుకురండి. ఇప్పుడు హిండన్బర్గ్ గురించి మీరు ఇంత మాట్లాడారు, ఆయన ఇచ్చిన 413 pages రిబట్టల్లో కూడా మీరు ఈ పాయింట్స్కి ఈయన ఏం చెప్పారు అది కూడా చెప్పమనండి. రెండు ప్రజెంట్ చేయండి, లెట్ లెట్ ద పీపుల్ డిసైడ్. అది నేను చెప్తున్నాను. అంటే పీపుల్ ఆర్ ప్యానిక్ కదా, వాళ్ళు ప్యానిక్ క్రియేట్ చేయడమే వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశమే అది, ప్యానిక్ క్రియేట్ చేయడమే. మోదీ గారి మీద నమ్మకం ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళకి తెలుసు ఇదేం జరగట్లేదు, కానీ వాళ్ళ దగ్గర డేటా లేకపోవచ్చు, వాళ్ళ దగ్గర దీనికి అంత లాజికల్గా చెప్పేవాళ్ళు లేకపోవచ్చు. టీవీ స్టూడియోలో నేను ఒక స్టూడియోలో అటెండ్ అయ్యాను, మీకు తెలుసు. నాకు టైం లేదు, నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ సమయంలో నేను చెప్పాల్సిన 2-3 points చెప్పగలిగాను. మీ దగ్గర సుదీర్ఘంగా చర్చిస్తున్నాను. సో నిజంగా సత్యం తెలిసినటువంటి వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ అలో కూడా చేయరు, స్టూడియోల్లోకి అవకాశం కూడా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఆ టీఆర్పీలు కావాలి వాళ్ళకి. ఇద్దరు అరుచుకుంటుంటేనే వాళ్ళకి అది రాణిస్తుంది వాళ్ళకి. కాబట్టి అటువంటిప్పుడు సత్యాలు రావు కదా బయటికి. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ వినడానికి టైం. ఇవన్నీ బీజేపీకి సెట్ బ్యాక్ అవుతుంటారు. అల్టిమేట్గా ఏంటంటే ప్రజలు గమనిస్తున్నారు. మీడియా, ఎన్జిఓలు వీళ్ళందరూ ఎంత టార్గెట్ చేస్తున్నా ప్రజలలో ఒక విధమైన చైతన్యం అనేది వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ గుజరాత్ అల్లర్లప్పుడు మనం చూసాం, అప్పుడు ఉన్నటువంటి రాజదీప్ సర్దేశాయ్ కావచ్చు, మనకు బర్కా దత్ కావచ్చు, వీళ్ళందరూ అక్కడ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి భయంకరాది భయంకరంగా ఏదో అన్యాయం జరిగిపోయింది, ఊచకోత కోశారు అని చెప్పి వాళ్ళు, అంటే వాళ్ళు కూడా అంటే ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా తెలియదు, కానీ ఒక జర్నలిజంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తేనే మనకు అడ్వాంటేజ్ అన్నది ఒకటి భావజాలం ఫిక్స్ అయింది.
ఫర్ ఇన్స్టెన్స్ కండహార్ అప్పుడు కూడా హైజాక్ అయినప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి అంటే వాళ్ళు ఏడుస్తుంటే చూపించి చూడు ప్రభుత్వం ఏం చేయట్లేదు అనేది ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి. అలాగే రాజీవ్ సర్దేశాయ్ పార్లమెంట్ అటాక్ అయినప్పుడు ఇది బెస్ట్ ఆపర్చునిటీ మాకు అని చెప్పి తలిపేయమని చెప్పాను నేను లోపల ఉన్నప్పుడు అని చెప్పాడు ఆయన, ఓపెన్గా చెప్పాడు ఆయన. అలాగే బర్కాదత్తు మనకు బాంబే అటాక్లో ఆవిడ ఏం చేసిందో చూసాం మనం. ఓవరాల్గా ఆ సెన్సేషనలిజం మీద థ్రైవ్ అయ్యేటువంటి జర్నలిజం వల్ల మనకి ఇటువంటి ఇబ్బందులన్నీ వస్తున్నాయి మనకి. దానికి భిన్నంగా ప్రజలు వేరేలా గమనిస్తున్నారు. గుజరాత్లో ఆయన కంటిన్యూస్ గెలుస్తూనే పోయారు. ఆయన ఇంత హిట్ జాబ్ చేసినా రఫేల్ గురించి కావచ్చు ఇతరత్ర దేని గురించి చేసినా కానీ కూడా 2019లో మళ్ళీ గెలిచారు మోదీ గారు. ఇప్పుడు కూడా మీరు ఏ రేటింగ్స్ తీసుకున్నా ప్రపంచవ్యాప్తంగా లీడర్షిప్ రేటింగ్లో మోదీ గారు ఇప్పటికి కూడా కంటిన్యూస్గా 1, 71% రేటింగ్ ఆయనది ఇప్పటికి కూడా. సో జో బైడెన్ 40%. సో ఆయనకి నెక్స్ట్ ఉన్నది 62% బహుశా ఏదో లాటిన్ అమెరికాలో ఒక లీడర్ ఎవరో ఉన్నారంతే. తప్పితే నిజంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కావచ్చు భారతదేశంలో కావచ్చు. ఈరోజు సర్వే చేయండి, మీకు వచ్చే సర్వే రిపోర్ట్ అదే. దీనివల్ల ఏమైనా వచ్చిందంటే కనుక వాళ్ళు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మోదీ గారు అటువంటి నైజం లేనటువంటి మనిషి, ఆయన అది పని చేయరు అన్నటువంటి ఫిక్స్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు మనం చెప్పుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటీవల బీఆర్ఎస్ని పెట్టారు. ఆయన కొన్ని మౌలికమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తున్నారు. అంటే దేశంలో సాగునీటి రంగానికి సంబంధించి కానివ్వండి, రైతులకు సంబంధించింది కానివ్వండి, ఈ అంశాలను అడ్రస్ చేయటం లేదు. మనది ఎంతో పెద్ద దేశం, ఇంత అంటే 5th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇప్పటికీ రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మనకు అన్టాప్డ్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి, దాని మీద ఎవరు కూడా దృష్టి పెట్టడం లేదు. ముఖ్యంగా ఈ ప్రధానమంత్రి గారు ఈడీని సిబిఐని వీళ్ళందరినీ ఎరేసి ప్రతిపక్షాలని వాళ్ళని వీకెండ్ చేసి చేస్తున్నారు తప్ప, నేను ఒక ప్రత్యామ్నాయమైనటువంటి దేశానికి ఒక ఎజెండా ఇస్తానని చెప్తున్నారు. మీరు బీఆర్ఎస్ సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ రెండింటికి కనెక్షన్ లేదండి. దేనికి? ఈ ఈడీ రైడ్లు కావచ్చు, ఆపోజిషన్ లీడర్లు కావచ్చు, దానికి రైతుల ఇబ్బందులకు రెండుకి కనెక్షన్ లేదు. ఆయన కలిపే ప్రయత్నం చేశారు. ఆయన పొలిటీషియన్, ఆయన ఏమైనా కలపచ్చు, ఆయన ఇష్టం. ఆకాశం నుంచి భూమి దాకా ఏదైనా కలుపుకోవచ్చు ఆయన. ఆయన పక్కన పెడదాం, రైతుల విషయం అన్నారు ఫస్ట్, దాని గురించి మాట్లాడదాం. అగ్రికల్చర్ ఏ లిస్ట్లో ఉందండి? అది ఉమ్మడి. ఉమ్మడిలో ఏముంది? ఓన్లీ మార్కెటింగ్ వాళ్ళకు ఉంది. మిగతా అగ్రికల్చర్ పాలసీ అని స్టేట్ పాలసీ, స్టేట్ లిస్ట్, ఎంఎస్పీ లాంటిది సెంట్రల్ యూనియన్ లిస్ట్లో ఉందండి. అది చాలా ఇంపార్టెంట్, మార్కెటింగ్ రిలేటెడ్. పోనీ మార్కెటింగ్ అంటే అసలు మెయిన్ ఎంఎస్పీయే కదా. పోనీ ఎంఎస్పీ అందాం కాసేపు, రైట్? మీరు ఎంఎస్పీలు ఎంత ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు తెలంగాణలో? ఎందుకు చేయట్లేదు మీరు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయాలి? మీరు ఎందుకు చేయట్లేదు? మీకు బాధ్యత లేదా? ఏంటది ఎంఎస్పీ రేట్లో మీరు తెలంగాణ ప్రభుత్వం ఎంత ప్రొక్యూర్ చేస్తుంది? అంటే వాళ్ళు కదా నిర్ణయిస్తారు, రేట్ నిర్ణయిస్తారండి. ప్రొక్యూర్మెంట్ మీరు చేసుకోవచ్చు కదా, ఎవరు ఆపారు మిమ్మల్ని? మీరు ఎందుకు చేయట్లేదు? మీ మార్కెట్ యార్డ్స్ ఉన్నాయి కదా అమ్మాలు వచ్చి వాళ్ళు, మీరు ఎందుకు కొనట్లేదు వాళ్ళని? తర్వాత అగ్రికల్చర్ పాలసీ మీరు ఎందుకు చేయట్లేదు? ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఎవరు ఇవ్వద్దన్నారు? మనకు ప్రాబ్లం అంతా ఎంఎస్పీతోనే వచ్చింది. దీన్ని ఏమైనా సవరణ చేద్దాం, దీన్ని ఏదైనా రిఫార్మ్స్ తీసుకొద్దామంటే ఆ 3 చట్టాలు ఏమైనా మనం చూసినాం. 3 చట్టాలు దోషమే ఉందండి? ప్రతి ఒక్కరు కోరింది అదే కదా. కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోలు కూడా అదే కోరారు కదా. ఒక్క పంజాబ్లో ఉన్నటువంటి ఒక వర్గం దాని గురించి ఉద్యమం చేస్తే ఇంకా దేశవ్యాప్తంగా ఎవరికి దానివల్ల ఇబ్బంది లేదే. సరే, ఒక పొలిటికల్ పార్టీకి అఫిలియేట్ అయినట్టు కొంతమంది రైతులను తీసుకెళ్ళి అదే పనిగా అక్కడ ఏదో ధర్నా చేయించి తీసుకొచ్చారు, కానీ వీళ్ళకి ఎవరికి నిజంగా ఇబ్బంది లేదే.